వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమి కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బీట్రూట్ తాలింపు ఎలా చేస్తారు అది నా స్టైల్ అయితే చూపించబోతున్నాను. మొదటి చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా పైన తొక్కు తీసేసి ఫస్ట్ రౌండ్గా కట్ చేసి మళ్ళీ ఐస్ ముక్కల్లాగా కట్ చేస్తున్నాను. నాకు ఇలా కట్ చేయడం అంటే చాలా ఇష్టము. చూడండి, ఇంకా శుభ్రంగా ఇలా నీటిలో వేసి కడిగేసి ఇంకా కొన్ని తగిన నీళ్ళు వేసి ఇందులో వేస్తున్నాను. నేనైతే ఉడికించడానికి మొత్తం ఇలా శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద అయితే ఇలా పెట్టేసాను. ఇంకా బాగా ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు 1½ స్పూన్ అయితే వేస్తున్నాను. నేను బీట్రూట్ వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాను. ఇంకా తగినంత ఉప్పు వేసేసి ఉడికిందో లేదో చూసేస్తున్నా. ఇంకా బాగా ఉడికిపోయింది. చూడండి, ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇంకా వేపుడు వేపడానికైతే మనము ఇప్పుడు పోపుకు పెట్టేస్తాము. కడాయి పెట్టేసి 1-2 చెంచాల నూనె అయితే వేసాను నేను పోపుకి. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మినప్పప్పు, కందిపప్పు, తెల్లవాయలు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు మొత్తం. ఇప్పుడు ముందుగా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి బాగా చిటపటలాడిన తర్వాత అయితే ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు అయితే వేసాను. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేపేసి తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా తెల్లవాయలు, నల్లగొట్టేసిన తెల్లవాయలు, ఇంకా కొన్నిగా 1 స్పూన్ మినప్పప్పు, 1-2 స్పూన్లు అయితే కందిపప్పు వేసాను. ఇలా వేసి ఒకసారి బాగా మొత్తం ఫ్రై అయ్యేలాగా నూనెలో మొత్తం వేపేద్దాము. ఇలా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఉడికించిన బీట్రూట్ వచ్చేసి ఇలా ఒక ప్లేట్ లెక్కైతే తీసుకుంటున్నా. చూడండి, పోపు అయితే ఇలా తర్వాత బాగా వేగిపోయింది కదా. ఇలా దూరంగా వేపుకున్న తర్వాత అయితే ఇలా వేయాలి. బీట్రూట్ ముక్కల్ని వేసేసి అటు ఇటు ఆ తేమ ఉంటుంది కదా, మనం ఉడికించిన తేమ అంతా బాగా పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పుల పొడి, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను వేపుల్లోకి వేస్తాను ఈ పప్పుల పొడి. ఈ పప్పుల పొడి వేసేసి బాగా అటు ఇటు ప్రతి ముక్కకి తగిలేలాగా, ఈ పొడి తగిలేలాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత దించేయాలి. ఇప్పుడు 1 ప్లేట్లోకైతే నేను అన్నం వేసుకొని 1-2 చెంచాలు అన్నంలో వేసుకొని అటు ఇటు కలిపేసి నోట్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, మీరు కూడా తిందరు. ఇప్పుడు బీట్రూట్ వేపుడు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.